కేసీఆర్ నీకు ఎట్లా బుద్ధి లేదు అని అంటున్నావు. ఇక్కడ ఉన్న హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న టీఆర్ఎస్ నాయకులారా ఒకసారి ఆలోచన చేయండి. 3 గంటల నుంచి 8 గంటల కరెంటు అన్నందుకే, రేవంత్ రెడ్డి గారు అన్నందుకే మీ కాలు గారిన పిల్లలకి రోడ్ల మీదకి వచ్చి ఎగిరినలే. మరి ఇవాళ వీళ్ళ యొక్క కష్ట నష్టాలు మీకు కండ్లకు కనబడట్లేదా? వీటికోసం మీరు ఎందుకు ఫైట్ చేయరు అంటున్నారు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ అనుకుంటే కిరణ్ కుమార్ రెడ్డిని గాలిలో హెలికాప్టర్ను గాలిలో కాలుస్తా అన్న మొగోడు మా పొన్న ప్రభాకర్, నీకు ఆ సో ఎందుకు లేదు అంటున్నా. నీ కేసీఆర్ ఎందుకు అడుగుతలేదు అంటున్నా. 2 సార్లు వచ్చేసి ట్రయల్ రన్ చేసుకొని గౌరవెల్లి ప్రాజెక్ట్ ఇయ్యాడు వరకు కూడా చుక్క నీరియని దౌర్భాగ్యులు. మీరేం చేస్తున్నారు అని అంటున్నా. ఒక్కసారి ఆలోచన చేయండి, ప్రజల పక్షాన నిలబడండి, ప్రజల పక్షాన పోరాటం చేయండి. అంతే తప్ప కేసీఆర్ ఇచ్చేది టికెట్లు మాత్రమే, కానీ మీకు ఓట్లేసేది మాత్రం ప్రజలు. దాన్ని గుర్తుపెట్టుకొని మెదనండి. ఏమున్నా కేసీఆర్ యొక్క మోచే నీళ్లు దాక్కుంటూ వానికి భజన చేయడం మానుకోండి. ప్రజల యొక్క క్షేమ యొక్క క్షేమాల కోసం పాటుపడండి. ఆనాడు కేసీఆర్ ఒక మాట అన్నాడు కదా, ఏదైతే తెలంగాణ వచ్చిన తర్వాత నాకు కాంట్రాక్ట్ ఉద్యోగులు అంటేనే ఇరిటేషన్ అని. మరి ఇలా కాంట్రాక్ట్ బేసిక్ కాకుండా ఇలా వీళ్ళని వచ్చేసి ఎందుకు ఇబ్బందులు పెడుతున్నావు అయ్యా? మరి మీరు కేసీఆర్ గారు మీరు ఆ మాట ఇచ్చిలో ఆ మాట నెరవేర్చాలా? లేకపోతే ఈ మాట నెరవేర్చకుండా ఉత్సవాలు అడుగు పెడితే నీ మంత్రిని ఎలికా నీ మంత్రి యొక్క కాన్వాయ్కి బాంబు పెడతా అని చెప్పేసి ఇవ్వాలి అనే దమ్మున్న మొగోడు ఎవరు ఉన్నాడా టీఆర్ఎస్లో అంటున్నాం. ఆనాడు కాంగ్రెస్లో ఉన్నాడు కదా పొన్నం ప్రభాకర్ గారు. ఇలా ఆలోచన చేయండి, ప్రజల పక్షాన నిలబడండి, ప్రజల కోసం పోరాటం చేయండి. అంతే తప్ప మోసే నీళ్ళు తాగడం కోసం, పార్టీ కొమ్ముగాయడం కోసం, ఒక వ్యక్తి కోసం పనిచేయడం మానుకోండి అని చెప్పేసి తెలియజేసుకుంటూ, వీరి యొక్క ఏదైతే వీరికి కోరికలు ఉన్నాయో న్యాయబద్ధమైన కోరికలు, 19,000 అంటున్నారు కానీ మేమైతే ఏమంటున్నామంటే 25,000 నుంచి 30,000 రూపాయలు జీతాలు ఇవ్వాలంటున్నాం. గ్రామాలలో ఎంత ఎంత చెత్త ఎంత చెదారం ఎంత దౌర్భాగ్యంగా ఉంటాయి ఆ దారులు. వాటిని సేవ అట్టి పనులు చేయడానికి ఎవరు ముందుకు వస్తారు? ఎవరు పనులు చేస్తారు? మీకు ఒక్కొక్కరికి జీతాలు 150,000 కావాలి, వీళ్ళకి వచ్చేసి 8,500, 19,000 చేయడానికి మీకు ఇబ్బందులు అవుతున్నాయా? దాన్ని మానుకోండి. వీరి యొక్క
డిమాండ్లు ఏవైతున్నాయో అట్టి డిమాండ్లను నెరవేర్చండి. మీరు నెరవేర్చకుంటే మూడు నెలలలో వచ్చేది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వంలో వీరి యొక్క డిమాండ్లను నెరవేర్చేలా మా యొక్క అధ్యక్షులు ఉన్నారు రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో నమస్కారం తెలియజేస్తాను. గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే, న్యాయమైన కార్మికుల డిమాండ్లను వెంటనే, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, న్యాయమైన డిమాండ్లను వెంటనే, న్యాయమైన డిమాండ్లను వెంటనే. హుస్నాబాద్, అక్కడపేట, కోయడా గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల ఇళ్ళనీరు ఆరాధించారు. హుస్నాబాద్ పట్టణంలో కార్మికులతో భారీ జాలి ఆ కార్యక్రమానికి వైఎస్ఆర్సిపి నాయకులు మల్లికార్జున రెడ్డి గారు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పచ్చమల్ల రవీందర్ గారు, తర్వాత మిత్రుడు జ్ఞాన లింగమూర్తి గారు, సరిప సింగర్ గారు, మాజీ శాసనసభ్యులు కూడా ప్రవీణ్ రెడ్డి గారు కూడా హాజరైంది. కార్మికుల గురించి వాళ్ళ చేస్తున్న న్యాయమైన కోర్టుల గురించి వారు మాట్లాడడం జరిగింది. మన తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయినా ఇప్పటి వరకు ఇల్లు నీళ్లు నియామకాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం కార్మికులకు ఇప్పటి వరకు వాళ్ళు కొన్ని డిమాండ్స్ న్యాయమైనవి, వాళ్ళు డిమాండ్ అడిగినవి కూడా న్యాయమైన ఉద్యోగ భద్రత కానీ, తర్వాత జీతాలు పెంచే విషయంలో కానీ ఇవి న్యాయమైన కోరికలు కాబట్టి తప్పకుండా పిఎఫ్ కానీ, ఈఎస్ఐ హాస్పిటల్లో వాళ్ళకు ఆరోగ్యరీత్యా మన డాక్టర్స్తోనే వాళ్ళకు టెస్టింగ్లు కానీ ఇవన్నీ చేయాలని, దీనికి మేము వారికి సంఘీభావంగా మద్దతు తెలిపినాం. ఈ కార్యక్రమం ప్రభుత్వం వాళ్ళ సమస్యలు పరిష్కరించేంత వరకు కూడా మేము వాళ్ళు విన్నట్టుండి న్యాయమైన కోరికలు డిమాండ్లు పరిష్కరించేంత వరకు కూడా ఉంటామనే సందర్భంగా తెలియజేస్తున్నాం. మూడు మండలాలకు సంబంధించి గ్రామ పంచాయతీ కాంట్రాక్టు కార్మికుల సిబ్బంది ఇవాళ భారీ ర్యాలీ తీసిరు, అదేవిధంగా వంట వార్పు కార్యక్రమం చేపట్టారు. ఇవాళ కేసీఆర్ గారు అధికారం చేపట్టక ముందు కాంట్రాక్టు కార్మికులు అన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉండాలని చెప్పాడు. రెండు దఫాలు ఇప్పుడు ఆయననే సీఎం అయ్యాడు, కానీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక 40,000 మంది కాంట్రాక్టు కార్మికులు గత 10 రోజులుగా రోడ్ల మీద దీక్షలు చేస్తుంటే ఏమి పట్టించుకోకుండా ప్రగతి భవన్లోనే ఉంటాడు. ఆయన ఇప్పటికైనా ప్రగతి భవన్కి వెళ్ళి బయటకు వచ్చి ఈ కార్మికుల కష్టాలు చూడాలి. వాళ్ళు ఏమి కలెక్టర్ నౌకరు అడుగుతలేరు, వాళ్ళు కార్మికుల చట్టాల ప్రకారమే 25,000 రూపాయల జీతం మాకు ఇవ్వాలంటారు. ఎందుకంటే వాళ్ళ పిల్లల చదువు కొరకో, లేకపోతే వాళ్ళకు రేపు ఆరోగ్యపరంగానో దేనిపరంగానైనా అవసరాలు ఉంటాయి కాబట్టి, కనీస అవసరాలు ఉంటాయి కాబట్టి వాటికి అనుగుణంగానే వాళ్ళు ఇవాళ అడుగుతారు. వాళ్ళు వాళ్ళ న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చకపోతే ముందు ఇంకా తీవ్ర ఆందోళన తప్పవని మేము ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పక్షాన హెచ్చరించడం జరుగుతుంది. కార్మికుల గ్రామ పంచాయతీ కార్మికులు గత 10 రోజులుగా న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మెలుంటే ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా బాధాకరం. గ్రామ పంచాయతీ కార్మికులు అడుగుతున్నది ఉత్తమ కోరికలు కాదు, పెరుగుతున్న ధరలకు అనుకూలంగా జీతాలు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాలు చూడడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం సమ్మ చేస్తే తప్ప ఆలోచన చేయడం లేదు. సమ్మ చేస్తే కూడా అంచనం చేయడం కోసం ఆలోచన చేస్తే తప్ప ప్రభుత్వం కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం రాష్ట్ర నాయకత్వం కలిసి చర్చ ద్వారా వాళ్ళు ఇచ్చిన డిమాండ్, నోటీసు డిమాండ్ను పని చర్చించాలని చెప్పేసి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ప్రభుత్వం కనుక పట్టించుకోకపోతే రానున్న రోజుల్లో తప్పకుండా ఈ గ్రామ పంచాయతీ కార్మికులందరికీ ఈ సమ్మెలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా పూర్తిగా మద్దతిస్తూ ఉద్యమంలో నిలుస్తుందని చెప్పేసి, రాష్ట్రంలో 40,000 మంది కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా నిరోధిక సమ్మె చేస్తుంటే కావాలని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు బెదిరియడం జరిగింది. ఇది మంచి పద్ధతి కాదు. ఇలా ఇలా తెలంగాణ ఎట్లొచ్చింది, ఉద్యమాలు చేస్తేనే తెలంగాణ వచ్చింది తప్ప ముఖ్యంగా రాలేదు. ఇలా ఉద్యమాలు చేసినప్పుడు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బెదిరించిందా అని అడుగుతుంది కదా. అందుకోసం ఉద్యమాన్ని గౌరవించాలని చెప్పేసి ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తాం. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే కార్మిక సంఘ నాయకులను పిలిచి చర్చ ద్వారా సమస్య పరిష్కరించాలని ప్రభుత్వం కోరుతుంది. ¡Gracias!